యజమాని ఒక ఎద్దుని ఏ విధంగా ఆ ఎద్దు కోపంగా ఉన్నప్పుడు అటు ఇటు తిరుగుతా హడావుడి చేస్తున్నప్పుడు ఆ యజమాని వచ్చి ఒక్క కసురు కసినప్పుడు ఏమైందంటే ఎద్దు ఆ యజమాని ఆధీనంలోనికి వస్తుంది. అంటే అదే విధముగా మన యొక్క విషయంలో, మన యొక్క ఆలోచనలో, మన తలంపుల్లో ఏ సమయంలో అయినా అటువంటి గందరగోళ స్థితిలో ఉన్నప్పుడు మన యజమానుడు మాట విన్నప్పుడు మనము సాధారణముగా సమాధానంగా ఉంటాం. ఏ విధంగా ఉంటామయ్యా అంటే, ఇప్పుడు యేసుక్రీస్తు వారు అది శిష్యులతో కలిసి ఆ యొక్క పడవలో వెళ్తున్నప్పుడు ప్రతి సమయంలో ఏదో ఒక అడ్డంకు వస్తుందనుకున్న సమయంలో, అంటే ఆ యొక్క సముద్రం అంతా అల్లకల్లోలం అయ్యి ఏ విధంగా అయితే ఆ యొక్క శిష్యులు అందరూ ఏమన్నా అంటే, ఏంటి సార్ నువ్వు ఉన్నావు, నా పడవలో ఉన్నావు, నువ్వు మా గురించి పట్టించుకోవా, నీవు మా యొక్క జీవితాన్ని పట్టించుకోవా అనే సమయంలో అంటే బయటకు వచ్చి ఏ విధంగా అయితే గద్దించినప్పుడు ఆ సముద్రం లోబడి సాధారణంగా మొత్తం అంతా కంట్రోల్ లాగా వస్తుంది. అప్పుడు అర్థమయ్యాల్సింది ఏంటయ్యా అంటే, మన యొక్క జీవితంలో కూడా సమాధానము రావాలయ్యా అంటే మన యజమానుడి ఏ విధంగా సముద్రము యజమానుడి మాట వినిందో అదే విధముగా మనము కూడా మన యజమానుడు అంటే యేసుక్రీస్తు వారి మాటలు అందుకనే విశ్వాసం కూడా ఎప్పుడు వస్తుందయ్యా అంటే, నీ జీవితంలో సమాధానమే లేదనుకోండి, నీకు విశ్వాసము కావాలి, విశ్వాస జీవితం కావాలి, సమాధానం కావాలంటే మాటలు విను. రోమీ క్రైస్త పత్రికలో అదే ఉంటుంది, నీవు వినుట వలన విశ్వాసం వస్తుంది, వినుట యేసుక్రీస్తు వారి మాట వలన మాత్రమే నీకు విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసాన్ని నువ్వు చేత పట్టుకున్నప్పుడు నీ ఎదురుగా ఎర్ర సముద్రం ఉన్నా కూడా అది ఎటువంటి పరిస్థితి అయినా, అది ఎటువంటి జీవితం అయినా, ఏ విధంగా యేసుక్రీస్తు వారి మాటకి లోబడిందో సముద్రం, నీవు అప్పుడు ఆ మాటలు విన్నప్పుడు నీకు సమాధానం కలుగుతుంది. నీవు ఏదేదైతే ఏ అవసరంలో ఉన్నావో నీవు ఆయన వాక్యం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యొక్క వాక్యము పాదాలకి దీపముగా నీకు త్రోవను చూపించి నీ యొక్క ద్వారం అంతయు, నీ యొక్క నడవడిక మార్గం అంతయు వెలుగుగా అనేక మందికి సాక్ష్యముగా నీవు మారుతావు. కాబట్టి మన యజమానుడి మాట విందామా, సమాధానాన్ని పొందుదామా.